అణు మరియు రసాయన ప్రమాదాలు అటామిక్ అండ్ కెమికల్ కు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దామండి అణు మరియు రసాయన ప్రమాదాలు లిజన్ కేర్ఫుల్లీ అణు మరియు రసాయన ప్రమాదాలు ఈ యొక్క అణు మరియు రసాయన ప్రమాదాలకు సంబంధించి చూడండి ఒకసారి ఈ యొక్క అణు మరియు రసాయన ప్రమాదాలు వీటిని ఇంగ్లీష్లో ఏమంటామండి అటామిక్ అండ్ కెమికల్ యాక్సిడెంట్స్ అంటారు అటామిక్ అండ్ కెమికల్ యాక్సిడెంట్స్ అణు మరియు రసాయన ప్రమాదాలు అంటే అటామిక్ అటామిక్ మరియు కెమికల్ యాక్సిడెంట్స్ అని అటామిక్ మరియు కెమికల్ యాక్సిడెంట్స్ అంటారండి ఈ అటామిక్ మరియు కెమికల్ యాక్సిడెంట్స్కి సంబంధించిన విషయాల గురించి మనం చాలా విషయాలు చెప్పుకోవాలండి ఈ యొక్క అణు మరియు రసాయన ప్రమాదాలు అటామిక్ అండ్ కెమికల్ యాక్సిడెంట్స్ ఈ అటామిక్ అండ్ కెమికల్ యాక్సిడెంట్స్కి సంబంధించిన విషయాల గురించి వన్ బై వన్ డిస్కషన్ చేద్దాం ఈ యొక్క అణు మరియు రసాయన ప్రమాదాల్లో ప్రధానంగా ఇప్పుడు ఒక విషయం చెప్పుకోవాలండి మరి అణు మరియు రసాయన ప్రమాదాలు అన్నప్పుడు దీనికి సంబంధించి కొన్ని విషయాలు ఏంటంటే ఫస్ట్ వన్ చూడండి వన్ ఇస్ మీకు కొన్ని విషయాలు జనరల్గా చెప్పాలి యురేనియం యురేనియం అనే విషయం ఈ యొక్క యురేనియం మరియు థోరియం అంటాం కదండి మనం ఈ యొక్క యురేనియం మరియు థోరియం యురేనియం అండ్ తోరియం యురేనియం అండ్ తోరియం యురేనియం మరియు థోరియం ఈ రెండింటిని ఏమని పిలుస్తారంటే న్యూక్లియర్ ఫ్యూయల్స్ అంటారండి న్యూక్లియర్ ఫ్యూయల్స్ అంటారు న్యూక్లియర్ ఫ్యూయల్స్ అణు ఇంధనాలు న్యూక్లియర్ ఇంధనాలు అంటారు యురేనియం అండ్ థోరియం ఏమంటారండి న్యూక్లియర్ ఫుయల్స్ ఆర్ అటామిక్ ఫుయల్స్ అంటారు వీటి వల్ల లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయండి యూజెస్ అండ్ ఆల్సో అడ్వాంటేజెస్ అండ్ డిజడ్వాంటేజెస్ ఉంటాయి అడ్వాంటేజెస్ వచ్చేసి ఏమున్నాయంటే చూడండి ఈ యొక్క అడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ ఏమున్నాయి సార్ ఈ యొక్క యురేనియం మరియు థోరియం వల్ల న్యూక్లియర్ ఇంధనాలు అని అటామిక్ ఇంధనాలు అని అంటారు ఈ యొక్క అడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా అటామిక్ పవర్ తయారు చేయొచ్చండి అటామిక్ పవర్ అంటే అణు విద్యుత్ శక్తిని తయారు చేయవచ్చు వీటితో కాబట్టి అటామిక్ పవర్ను తయారు చేసి అణు విద్యుత్ శక్తిని తయారు చేయవచ్చు మరి అటామిక్ పవర్ను తయారు చేయవచ్చు అను శక్తిని మరి దేశంలో మీకు నేను ఆల్రెడీ ఒక విషయం చెప్పాలండి మరి అటామిక్ పవర్ స్టేషన్స్ భారతదేశంలో ఏమున్నాయి ఒకసారి మీకు తెలియాలి ఈ విషయాలండి సింపుల్గా మనం ఒక రెండు విషయాలు చెప్తానండి మీకు ఇప్పుడు చూడండి అటామిక్ పవర్ స్టేషన్స్ అటామిక్ పవరు మరి భారతదేశంలో అటామిక్ పవర్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి వాటికి సంబంధించిన విషయాలు చూడండి వన్ ఈస్ అటామిక్ పవర్ స్టేషన్స్ ఇన్ ద కంట్రీ దేశంలో ఈ యొక్క అటామిక్ పవర్ స్టేషన్స్ అనగానే వన్ ఈస్ ఎన్ఏపిఎస్ న్యాప్స్ అంటారు ఎన్ఏపిఎస్ న్యాప్స్ నెక్స్ట్ వన్ ఈస్ ఆర్ఏపిఎస్ ర్యాప్స్ అంటారు ఏంటండి ఆర్ఏపిఎస్ఆర్ యాప్స్ నెక్స్ట్ వన్ కేఏపిఎస్ క్యాప్స్ కేఏపిఎస్ క్యాప్స్ అని అదేవిధంగా టిఏపిఎస్ ట్యాప్స్ అంటారు టీఏపిఎస్ ట్యాప్స్ నెక్స్ట్ వన్ కేఏపిఎస్ క్యాప్స్ నెక్స్ట్ వన్ ఎంఏపిఎస్ మ్యాప్స్ అని నెక్స్ట్ వన్ కేఏపిఎస్ క్యాప్స్ అంటారు అంటే ఈ యొక్క యురేనియము మరియు తోరియమును మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే మంచికి యూజ్ చేసుకోవచ్చు అంటే అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏమున్నాయో ఒకసారి చూడండి వీటికి సంబంధించి అన్ని విషయాలు మీకు నేను చెప్తానండి క్లియర్గా కాబట్టి అడ్వాంటేజెస్ అన్నప్పుడు అటామిక్ పవర్ అణువిద్యుత్ శక్తి తయారీలో ఈ యొక్క యురేనియంను కానీ తోరియంను కానీ ఉపయోగిస్తారు ఇప్పుడు చూడండి ఒకటి వాచర్ ఎందుకు ఉపయోగిస్తారండి ఒకటి ఎన్ఏపిఎస్ న్యాప్స్ అన్నాం న్యాప్స్ అంటే నరోరా అటామిక్ పవర్ స్టేషన్ అంట ఇక నరోరా అణు శక్తి కేంద్రం అనేది ఎక్కడ ఉంటుందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బులంద్ షహార్ జిల్లాలో ఉందండి బులంద్ షహార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహార్ జిల్లాలో ఉంది ఆర్ఏపిఎస్ ర్యాప్స్ అంటున్నాం ర్యాప్స్ అంటే రావత్ బటా రావత్ బటా అటామిక్ పవర్ స్టేషన్ అంటారు ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా పట్టణానికి సమీపంలో ఉంది అండి కోటా పట్టణం ఎస్ ఓకే ఇక్కడ కేఏపిఎస్ క్యాప్స్ ఉంది కక్రపరా అంటారు కక్రపర అటామిక్ పవర్ స్టేషన్ ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉందండి టిఏపిఎస్ ట్యాప్స్ అంటారు తారాపూర్ తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ ఎక్కడండి ఇది మహారాష్ట్రలో ఉంది తారాపూర్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ యొక్క తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ ఒకటి మహారాష్ట్ర తారాపూర్లో ఉంది అదేవిధంగా కేఏపిఎస్ క్యాప్స్ అంటే ఖైగా ఖైగా అటామిక్ పవర్ స్టేషన్ ఈ ఖైగా అటామిక్ పవర్ స్టేషన్ వచ్చేసి ఎక్కడుందంటే కర్ణాటక రాష్ట్రంలో ఉందండి ఎక్కడుందండి ఇది కర్ణాటక రాష్ట్రంలో ఖైగా అటామిక్ పవర్ స్టేషన్ నెక్స్ట్ వన్ ఇక్కడికి వద్దాం ఎంఏపీఎస్ మ్యాప్స్ అంటే మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ అంటారు మద్రాస్ ఈ మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ని కల్పకం అని కూడా అంటారండి కల్పకం అటామిక్ పవర్ స్టేషన్ అని కూడా అంటారు ఎస్ ఓకే కేఏపిఎస్ క్యాప్స్ అంటే కుడంకులం అటామిక్ పవర్ స్టేషన్ అంటారు కుడంకులం కుడంకులం అటామిక్ పవర్ స్టేషన్ ఈ కుడంకులం అటామిక్ పవర్ స్టేషన్ ఉందండి ఇది తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలో ఉంటుంది ఎక్కడుందండి ఇది తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి డిస్ట్రిక్ట్ తిరునల్వేలి జిల్లాలో ఉంటుంది కాబట్టి ఒకటి విషయం ఏంటంటే ఈ యొక్క అటామిక్ ఫ్యూయల్స్ అన్నప్పుడు యురేనియం తోరియం ఏమంటారు అంటే న్యూక్లియర్ ఫ్యూయల్స్ అని అటామిక్ ఫ్యూయల్స్ అంటారు ఈ యొక్క యూరియ యురేనియం మరియు థోరియంలో వచ్చేసి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి డిజడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి మరి అడ్వాంటేజెస్ వచ్చేసి ఏమున్నాయంటే ఈ యొక్క యురేనియమును ఉపయోగించి ఈ యొక్క అటామిక్ పవర్ ఆ న్యూక్లియర్ పవర్ను తయారు చేయవచ్చు మరి భారతదేశంలో అటామిక్ పవర్ స్టేషన్స్ వచ్చేసి ఎక్కడున్నాయంటే ఒకటి నరోరా అనువిద్యుత్ శక్తి కేంద్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహార్ జిల్లాలో ఉంది మరి అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రంలో రావత్బాటా అటామిక్ పవర్ స్టేషన్ ఇది ఎక్కడ అంటే కోటాపట్నానికి సమీపంలో ఉంది అదేవిధంగా కాక్రపారా అటామిక్ పవర్ స్టేషన్ ఇది గుజరాత్ రాష్ట్రంలో కాక్రపారా వద్ద మరి మహారాష్ట్రలో తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ ఉంది ఇక తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ వచ్చేసి ఎలాంటిది అంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ అటామిక్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా దేశంలోనే మొట్టమొదటి అటామిక్ పవర్ స్టేషన్ ఏది అంటే తారాపూర్ ఎప్పుడు ఏర్పాటు చేశారండి ఈ యొక్క తారాపూర్ని నైన్టీన్ సిక్స్టీ నైన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ నైన్టీన్ సిక్స్టీ నైన్ కాబట్టి ఇది దేశంలోనే మొట్టమొదటి అటామిక్ పవర్ ప్లాంట్ ఓకే కైగా అటామిక్ పవర్ స్టేషన్ అంటున్నాం ఈ యొక్క కైగా అటామిక్ పవర్ స్టేషన్ వచ్చేసి ఎక్కడుందంటే కర్ణాటక రాష్ట్రంలో కైగా మరి మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ ఆర్ కల్పకం అటామిక్ పవర్ స్టేషన్ తమిళనాడు చెన్నైలో ఉంటుంది మరి అదేవిధంగా కేఏపిఎస్ క్యాప్స్ అంటే కుడంకులం అటామిక్ పవర్ స్టేషన్ అది అంటారు ఇది తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలో ఉంటుందండి తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలో ఉంది మరి ప్రొడక్షన్ పరంగా యాజ్ పర్ అటామిక్ ప్రొడక్షన్ యాజ్ పర్ అటామిక్ ప్రొడక్షన్ యొక్క ఉత్పత్తి పరంగా అండి యాజ్ పర్ అటామిక్ ప్రొడక్షన్ ఉత్పత్తి పరంగా ఇది ఇండియాలోనే టాప్ పొజిషన్ ఉంది ఏదండి కుడంకులం అటామిక్ పవర్ స్టేషన్ సుమారుగా పదహారు వందల మెగావాట్ల దాకా విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుందండి ఈ ప్లేస్లో ఇది ఏ జిల్లాలో ఉంది తిరునల్వేలి డిస్టిక్లో ఉంది ఇవి ఇలా విషయాలు అడ్వాంటేజెస్ ఉపయోగాలు ఇలా ఉన్నాయండి మరి ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క యురేనియం మరియు తోరియంను ఉపయోగించి అణుబాంబులు మరియు హైడ్రోజన్ బాంబులు కూడా తయారు చేస్తారండి అనుబాంబులు మరియు హైడ్రోజన్ బాంబులు కూడా తయారు చేస్తారు మరి యొక్క అనుబాంబులు మరియు హైడ్రోజన్ బాంబులు కూడా తయారు చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరి ప్రపంచంలోనే ఇప్పుడు చూడండి ఒక్కో దాని గురించి మన గురించి చెప్పుకుందాం మనం ఫస్ట్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అండి ముఖ్యంగా ఏంటంటే మరి ప్రస్తుతం భారతదేశంలో వచ్చేసి ఏం చేశారంటే ప్రస్తుతం అంటే ప్రస్తుతం కాదండి భారతదేశంలో ఈ యొక్క అటామిక్ పవర్ తయారు చేస్తున్నారు కొన్ని కార్యక్రమాలు ఏం చేశారంటే మొదట్లో ప్రారంభంలో ఇనిషియల్గా ఇనిషియల్గా ప్రారంభంలో భారతదేశం వద్ద ఈ యొక్క యురేనియం కానీ తోరియం కానీ నిల్వలు చాలా తక్కువగా ఉండేవి మనం ఏం చేసేవాళ్ళం అంటే ఇతర దేశాలపై ఆధారపడి ఉండేవాళ్ళం ఇక యొక్క యురేనియం నిల్వను దిగుమతి చేసుకోవడానికి అరువులు దాసేవాళ్ళం మాకు యురేనియం సప్లై చేయండి అని అన్ని దేశాలను అడిగేవాళ్ళం ప్రపంచంలో యురేనియం నిల్వలు ఎక్కువగా ఉన్న దేశం ఆస్ట్రేలియా కానీ కెనడా వంటి దేశాల్లో యొక్క యురేనియం నిల్వలు పుష్కలంగా ఉన్నాయి ఉత్పత్తి కూడా ఎక్కువగానే ఉందండి కాబట్టి మనమందరం కూడా ఏం చేసేవాళ్ళం అంటే వాళ్ళందరినీ కూడా బ్రతిమాలే బెగ్గింగ్ చేసేవాళ్ళం ముఖ్యంగా భారతదేశం అంతే పాకిస్తాన్ పరిస్థితి ఉంది యురేనియం నిల్వలు లేవు కాబట్టి మనం వాళ్ళందరినీ బతిమం సరే యురేనియంను సప్లై చేసే దేశాలన్నీ కలిసి లిజన్ కేర్ఫుల్లీ యురేనియంను సప్లై చేసే దేశాలని కలిసి యురేనియంను సప్లై చేసే దేశాలని కలిసి ఒక కన్ఫెడరేషన్గా ఒక సమాఖ్యగా ఏర్పడ్డాయి దాన్ని ఏమంటారంటే ఎన్ఎస్జి అంటారు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఏమంటారండి ఎన్ఎస్జి అంటారు యురేనియంను సప్లై చేసే దేశాలని కలిసి ఒక సమాఖ్యగా ఒక గ్రూప్ లాగా ఒక యూనిటీగా ఏర్పడ్డాయి దాన్ని ఏమంటారంటే ఎన్ఎస్జి అంటారు ఎన్ఎస్జి అంటే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ నాట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి ఫర్ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఏమంటారంటే ఎన్ఎస్జి అంటే న్యూక్లియర్ న్యూక్లియర్ సప్లయర్స్ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అని పిలుస్తారు ఏమంటారండి న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అంటారు అంటే యురేనియం అంటే యురేనియం అంటే అణు ఇంధనాలను యురేనియం అనేది కాదండి అను ఇంధనాలు అటామిక్ ఫ్యూయల్స్ అటామిక్ ఫ్యూయల్స్ ఆర్ న్యూక్లియర్ ఫ్యూయల్స్ అటామిక్ ఫ్యూయల్స్ ఆర్ న్యూక్లియర్ ఫ్యూయల్స్ని సప్లై చేసే దేశాలని కలిపి ఒక సమాఖ్యగా ఏర్పడ్డాయి దాన్ని ఏమంటారంటే ఎన్ఎస్జి అంటారు ఎన్హెచ్జి స్టాండ్స్ ఫర్ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అంటారు ఈ యొక్క ఎన్హెచ్జిలో సభ్య దేశాల సంఖ్య వచ్చేసి ఎంత అంటే ఫార్టీ ఫైవ్ కంట్రీస్ అండి నలభై ఐదు దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయండి ఎన్హెచ్జిలో సభ్య దేశాల సంఖ్య ఎంత అండి ఫార్టీ ఫైవ్ మరి భారతదేశానికి ఈ యొక్క ఎన్హెచ్జిలో సభ్యత్వం ఉందా అంటే లేదు అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి కాబట్టి యురేనియంను సప్లై అంటే అటామిక్ ఫ్యూయల్ ఆర్ న్యూక్లియర్ ఫుయల్స్ను సప్లై చేసే దేశాలని కలిసి ఒక సమాఖ్యగా కన్ఫెడరేషన్గా ఏర్పడ్డాయి ఈ సమాఖ్యనే ఈ యొక్క గ్రూప్ని ఏమని పిలుస్తారంటే ఎన్ఎస్జి అంటారు ఎన్హెచ్జీ స్టాండ్స్ ఫర్ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అని అర్థం ఈ యొక్క ఎన్హెచ్జీలో ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య ఏంటంటే ఫార్టీ ఫైవ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మరి దీనిలో భారతదేశానికి సభ్యత్వం ఉందా అంటే భారతదేశానికి సభ్యత్వం లేదు ఓకేనండి ఎస్ ఇంకొక విషయం అదేవిధంగా ఐఏఏ అంటారు ఐఏఈఏ ఐఏఈఏ అంటే స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటారండి ఈ యొక్క ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటున్నాం ఈ యొక్క ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటున్నాం కదా దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడుంది అంటే ఆస్ట్రియా రాజధాని అయిన వియన్నా నగరంలో ఉందండి ఆస్ట్రియా ఆస్ట్రేలియా కాదండి ఆస్ట్రియా రాజధాని అయిన వియన్నా వియన్నా నగరంలో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఆస్ట్రియా క్యాపిటల్ అనే వియన్నా నగరంలో ఐఐఏ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడ ఉందండి ఆస్ట్రియా క్యాపిటల్ అనే వియన్నా నగరంలో ఉంది కాబట్టి ఇలా యురేనియం సప్లై చేసే దేశాలను కలిసి ఒక కన్ఫెడరేషన్గా ఏర్పడ్డాయి దాన్ని ఎన్హెచ్జీ అంటే ఎన్హెచ్జీలో సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే ఫార్టీ ఫైవ్ మరి ఇండియాకు ఉందా అంటే లేదన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఐఐఏ అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటారు దీని క్యా ఎక్కడుంది దీని ప్రధాన కార్యాలయం అంటే ఆస్ట్రియా క్యాపిటల్ అనే వియన్నా నగరంలో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇవే అండి ఇలా విషయాలు ఉన్నాయి మరి ఇలా ఉంటే మనం ఏం చేసామంటే ఒక విషయం చూడండి ఉన్న నిల్వల్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకున్నాం ఎవరండి భారతదేశం పాకిస్తాన్ కూడా అదే పనిచేసింది మరి ఏం చేశారంటే కొన్ని పొరపాటు చేసాం మనం అండి అంటే పొరపాటు ఏం లేదండి ఏం తప్పు ఏం చేసాం మనం ఏం తప్పు చేయలేదు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒక విషయం ఏంటంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్ అండి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే ఎయిటీన్త్న పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం మే ఎయిటీన్త్ను వచ్చేసి మనం ఏం చేసామంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే ఎయిటీన్త్న భారత ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి ఏం చేసింది అంటే భారత ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే ఎయిటీన్త్న ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందండి అటామిక్ ఎక్స్ప్లోజివ్స్ని జరిపింది అటామిక్ ఎక్స్ప్లోజివ్స్ అటామిక్ ఎక్స్ప్లోజివ్స్ చేసింది అటామిక్ ఎక్స్ప్లోజివ్స్ అట్లా అటామిక్ ఎక్స్ప్లోజివ్స్ చేసింది అంటే పరీక్షించిందండి ప్రోప్ చేసింది అటామిక్ ఎక్స్ప్లోజివ్స్ ఎక్కడ చేసింది నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే ఎయిటీన్త్న ఇండియన్ గవర్నమెంట్ అటామిక్ ఎక్స్ప్లోజివ్స్ అంటే రాజస్థాన్ రాష్ట్రంలోని తార్ ఎడారిలో రాజస్థాన్ రాష్ట్రంలోని థార్ డెజర్ట్ రాజస్థాన్ రాష్ట్రంలో థార్ డెజర్ట్ అండి థార్ ఎడారిలో ఎక్కడ పరీక్షించారు అంటే పోక్రాన్ అనే ప్రదేశం వద్ద పరీక్షించడం జరిగిందండి పోక్రాన్ అనే ప్రదేశం వద్ద మొట్టమొదటిసారిగా టెస్ట్ చేయడం జరిగింది కాబట్టి భారత ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి మొదటిసారిగా అటామిక్ ఎక్స్ప్లోజివ్స్ ఎక్కడ పరీక్షించింది అంటే అటామిక్ అనుభాములను ఎక్కడ పరీక్షించింది క్వశ్చన్ అడిగితే నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే ఎయిటీన్త్న ఇండియన్ గవర్నమెంట్ భారత ప్రభుత్వం ఈ అటామిక్ ఎక్స్ప్లోజివ్స్ని ఎక్కడ పరీక్షించింది అండి రాజస్థాన్ రాష్ట్రంలో తార్ ఎడారిలోని పొఖ్రాన్ అనే ప్రదేశం వద్ద మొట్టమొదటిసారిగా పరీక్షించడం జరిగింది మరి ముఖ్యంగా రాజస్థాన్ రాష్ట్రంలో తార్ ఎడారిలో మొత్తం ఇసుక దిబ్బలండి అన్ని అది కూడా మే ఎయిటీన్త్ అంటే బాగా ఎండాకాలం సమ్మర్ సీజన్ విపరీతమైన వేడికాలు వీస్తాయి లూ అనే స్థానిక పవనం వల్ల పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ లువని స్థానిక పవనం వేయడం వల్ల టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది తారి డారులు వచ్చేసి ఇసుక దిబ్బలు ఎలా ఉంటాయంటే వన్ ఫిఫ్టీ మీటర్స్ నూట యాభై మీటర్ల ఎత్తు వరకు ఈ యొక్క ఇసుక దిబ్బలు శాండ్యూన్స్ విస్తరించి ఉన్నాయి ఇక రాజస్థాన్ రాష్ట్రంలో తారిడారెలు పోక్రాన్ అనే ప్రదేశం వద్ద భారత ప్రభుత్వం అటామిక్ ఎక్స్ప్లోజివ్స్ని ఎలా ప్రోప్ చేసింది అంటే పెద్ద లోతైన గోతులతో వేసి లోపల యొక్క అటామిక్ బాంబులను పెట్టి ఇసుకతో కప్పి అటామిక్ ఎక్స్ప్లోజివ్స్ని పరి ఈ యొక్క అనుబాబులను పరీక్షించడం జరిగింది ఎప్పుడండేది నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే ఎయిటీన్త్న మరి ఈ సమయంలో ప్రఖ్యాతిగాంచిన సైంటిస్ట్ వచ్చేసి ఎవరంటే డాక్టర్ రాజారామన్న అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి డాక్టర్ రాజారామన్న ఎవరండి డాక్టర్ రామా రాజారామన్న వచ్చేసి ఆ సమయంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త అండి ఈయన డాక్టర్ రాజారామన్న వచ్చేసి ఫేమస్ సైంటిస్ట్ అట్ ద టైమ్ అటామిక్ సైంటిస్ట్ శాస్త్రవేత్త డాక్టర్ రాజారామన్న నేతృత్వంలో నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే ఎయిటీన్త్న అటామిక్ ఎక్స్ప్లోజివ్స్ని ఎక్కడ అటామిక్ బాంబుల్ని ఎక్కడ పరీక్షించడం చేయడం జరిగింది బ్లాక్ చేశారంటే రాజస్థాన్ రాష్ట్రంలో తారిడాలని పోఖ్రాన్ అనే ప్రదేశం వద్ద ఎవరి నేతృత్వంలో ఉంటే డాక్టర్ రాజారామన్న సారథ్యంలో పరీక్షించడం జరిగింది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మరి ఇక్కడ సక్సెస్ అనే దానికి సింబల్గా అంటే సక్సెస్ అయిన దానికి సింబల్గా ఏం చేశారంటే సక్సెస్కు సింబల్గా సక్సెస్ సింబల్ అంటే విజయానికి చిహ్నంగా విజయానికి గుర్తుగా ఏం చేశారంటే లాఫింగ్ బుద్ధ అంటే బుద్ధుడు నవ్వాడు అనేది పెట్టారు బుద్ధుడు నవ్వాడు లాఫింగ్ బుద్ధ బుద్ధుడు నవ్వాడు అనే సింబల్ను తీసుకోవడం జరిగిందండి బుద్ధుడు నవ్వాడనే సింబల్ తీసుకున్నాం మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి బుద్ధుడు నవ్వాడు అని ఎస్ మళ్ళీ రెండవసారి కూడా మనం ఎప్పుడు చేశామంటే అటామిక్ ఎక్స్ప్లోజివ్స్ని మళ్ళీ అటామిక్ బాంబులను రెండవసారి ఎప్పుడు పరీక్షించాము ఇది ఏ టైంలో అండి శ్రీమతి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో జరిగిందండి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎస్ ఓకే రెండవది నైన్టీన్ నైంటీ ఎయిట్ మే లెవెన్త్ అండ్ థర్టీన్త్ మే లెవెన్త్ అండ్ థర్టీన్త్ మే పదకొండు మరియు పదమూడవ తారీఖున నైన్టీన్ నైన్టీ ఎయిట్ మే లెవెన్త్ అండ్ థర్టీన్త్ను కూడా యొక్క అనుభవములను పరీక్షించడం జరిగిందండి నైన్టీన్ నైన్టీ ఎయిట్ మే లెవెన్త్ అండ్ థర్టీన్త్ మరి ఇప్పుడు కూడా మరి ఎవరు ఈ టైంలో ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఎవరండి మరి ఏబి వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నాడు అటల్ బిహారీ వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు అప్పుడేమో శ్రీమతి ఇందిరాగాంధీ మరి అటామిక్ ప్రోబ్ అంటే అనుబాంబులను ఎక్కడ పరీక్షించారు అను పరీక్షలు ఎక్కడ జరిపారండి యొక్క అణు పరీక్షలను జరిపిన ప్రదేశం అణు పరీక్షలను ఎక్కడ పరీక్షించారు అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఎడారిలోని పోఖ్రాన్ అనే ప్రదేశం వద్దనే మళ్ళీ అగైన్ తార్ ఎడారిలోని పోఖ్రాన్ అనే ప్రదేశం వద్దనే పరీక్షించడం జరిగింది పోఖ్రాన్ పోఖ్రాన్ అనే ప్రదేశం వద్దనే పరీక్షించడం జరిగింది ఓకేనా అండి రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్ అనే ప్రదేశం వద్దనే మళ్ళీ అటామిక్ ఎక్స్ప్లోజివ్ జరిపారు అను పరీక్షల్ని రాజస్థాన్ రాష్ట్రంలో తార్ ఎడారిలోని పోఖ్రాన్ అనే ప్రదేశం వద్దనే మరి ఈ సమయంలో ప్రఖ్యాత సైంటిస్ట్ వచ్చేసి ఎవరంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అండి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఈ సమయంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త అండి అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం వచ్చేసి ప్రముఖ శాస్త్రవేత్త ఆ రోజుల్లో వచ్చేసి ఉన్నారండి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వచ్చేసి ప్రముఖ శాస్త్రవేత్తగా ఉన్నారు అప్పుడేమో డాక్టర్ ఆజారామన్న ఇప్పుడేమో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లొకేషన్ వచ్చేసి సేమ్ లొకేషన్ మరి అప్పుడేమో ప్రైమ్ మినిస్టర్ ఇందిరా ఇందిరాగాంధీ ఇప్పుడేమో అటల్ బిహారీ వాజ్పేయి అది ఎప్పుడు జరిగిందండి నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే ఎయిటీన్త్ అని అనుపరీక్షలు జరిపాం మరి ఇది ఎప్పుడు అండి నైన్టీన్ నైన్టీ ఎయిట్ మే లెవెన్త్ అండ్ థర్టీన్త్ రెండు కూడా సేమ్ మేలోనే జరుగుతున్నాయి చూడండి ఎందుకంటే అటామిక్ ఎక్స్ప్లోజివ్స్ జరిపినప్పుడు అనుపరీక్షలు జరిగినప్పుడు అటామిక్ టెస్ట్లు జరిగినప్పుడు ఏమవుతుందంటే ప్రపంచమంతా కూడా మన మీద కన్నేస్తుంది అనమాట అలాంటిది లేకుండా మరి శీతాకాలంలోనూ వర్షాకాలంలోనే కాకుండా ఇక మే మాసంలో వచ్చేసి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయి బయట ప్రపంచానికి ఎవరికి తెలియకుండా ఏం చేశారంటే మే ఎయిటీన్త్న అదేవిధంగా మే లెవెన్త్ అండ్ థర్టీన్త్న యొక్క అటామిక్ పరీక్షలు అంటే అటామిక్ పరీక్షలు జరపడం అను పరీక్షలు జరపడం ఎక్కడ జరిగారంటే రాజస్థాన్ రాష్ట్రంలో తారి ఎడారిలో జరపడం జరిగిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకో లేకపోతే ప్రపంచమంతా మన మీదిపై పగబడుతుందనమాట కానీ తెలిసిపోయిందండి అలా అయినా కూడా మొత్తానికి తెలిసిపోయింది ఇంకా అమెరికా మన మీద ఇంకా పగబట్టింది అంటే మీరు అణు పరీక్షలు జరుపుతారా అని ఈ యొక్క యురేనియమును కానీ తోరియమును కానీ ఈ యొక్క న్యూక్లియర్ ఫ్యూయల్స్ని సప్లై చేయడం భారత్ కానీ పాకిస్తాన్కి సప్లై చేయడం మానేశారు మొత్తం ప్రపంచ దేశాలను అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేసింది అమెరికా అమెరికా పెద్దన్నండి సూపర్ పవర్ కంట్రీ అగ్ర రాజ్యం కాబట్టి భారత్ కానీ పాకిస్తాన్ కానీ ఎవరు కూడా ఈ యొక్క న్యూక్లియర్ ఫ్యూయల్స్ ఎవరు కూడా సప్లై చేయవద్దు సప్లై చేస్తే మీ అంతు చూస్తా అని అందరికీ ఈ యొక్క హెచ్చరికలు జార్ చేయడం జరిగింది ఫలితంగా ఎవరు కూడా ఈ యొక్క అటామిక్ ఫ్యూయల్స్ ఆర్ న్యూక్లియర్ ఫ్యూయల్స్ని సప్లై చేయడం మానేశారు భారతదేశానికి కానీ పాకిస్తాన్కి కానీ మరి మనం అటామిక్ ఎక్స్ప్లోజివ్ చేస్తే మరి పాకిస్తాన్ కూడా అటామిక్ ఎక్స్ప్లోజివ్ చేస్తుంది మనం చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు కూడా చేస్తారండి మరి పాకిస్తాన్ వచ్చేసి అటామిక్ ఎక్స్ప్లోజివ్స్ వచ్చేసి ఎక్కడ చేస్తుందో ఒకసారి చూడండి మనమేమో రాజస్థాన్ రాష్ట్రంలోని తారియడారిలో పోఖ్రాన్ అనే ప్రదేశం వద్ద అనుపరీక్షలు జరపడం జరిగింది రెండవసారి నైన్టీన్ నైన్టీ ఎయిట్ మే లెవెంత్ అండ్ థర్టీన్త్న ఏపీ వాజ్పేయి సమయంలో అనుపరీక్షలు జరిపే ఆ సమయంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రధానమంత్రి ఏపీ అబ్దుల్ కలాం ప్రముఖ శాస్త్రవేత్త మరి ఈ సమయంలో వాళ్ళు ఇక్కడ బుద్ధుడు నవ్వాడన్నాం ఇక్కడ మళ్ళీ ఏంటంటే అగైన్ బుద్ధ అగైన్ లాఫింగ్ బుద్ధ అగైన్ లాఫింగ్ బుద్ధుడు మళ్ళీ నవ్వాడు బుద్ధుడు మళ్ళీ నవ్వాడు ఒకసారి కాదు నవ్వుతూనే ఉన్నాడు బుద్ధుడు మళ్ళీ నవ్వాడు అగైన్ లాఫింగ్ బుద్ధ బుద్ధుడు మళ్ళీ నవ్వాడు అనే సింబల్ పెట్టుకున్నారు ఇదే అండి అప్పుడు నవ్వాడు మళ్ళీ నవ్వాడు బుద్ధుడు మళ్ళీ నవ్వాడు అనే సింబల్ మరి ఇలా చేస్తుంటే మన పొరుగున దేశం మరి పైగా మన దయాది ఈ యొక్క పాకిస్తాన్ కూడా అను పరీక్షలు జరపాలి అంటే మనం చేస్తే తప్పకుండా వాళ్ళు కూడా చేస్తారండి అదంతే కాబట్టి పాకిస్తాన్ ఎక్కడ జరుగుతుంది అని అనుపరీక్షలు ఎక్కడ జరిపింది అంటే బలూచిస్తాన్ ప్రాంతంలో బలూచిస్తాన్ బలూచిస్తాన్ ప్రాంతంలోని చాగాయ్ హిల్స్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి చాగాయ్ కొండలు బలూచిస్తాన్ ప్రాంతంలోని చాగాయ్ హిల్స్లో యొక్క అనుపరీక్షలు జరిపిందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోలేదు చాగా హిల్స్ అండి పాకిస్తాన్ ఎక్కడ జరుపుతుందండి పాకిస్తాన్ వచ్చేసి బలూచిస్తాన్ ప్రాంతంలోని చాగా హిల్స్లో ఈ యొక్క అటామిక్ ఎక్స్ప్లోజివ్ జరుపుతుంది ఇది ఇలాంటి అంశాలు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం అనేది ఏమని చెప్తాం ఏం చెప్తాం తారి ఎడారిలోని పొఖ్రాన్ అనే ప్రదేశం అందరు చెప్తారు మరి అదేవిధంగా మనం అటామిక్ ఎక్స్ప్లోసివ్ జరిపామంటే ఇమ్మీడియట్గా పాకిస్తాన్ కూడా అటామిక్ ఎక్స్ప్లో అన్ను పరీక్షలు జరుపుతుంది మరి పాకిస్తాన్ ఎక్కడ అనుపరీక్షలు జరుపుతుందని జరుపుతుంది అని క్వశ్చన్ అడిగితే పాకిస్తాన్లో బలూచిస్తాన్ ప్రాంతంలోని చాగాయ్ కొండలు ఆర్ చాగాయ్ హిల్స్లో యొక్క అనుపరీక్షలు నిర్వహిస్తుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి వెరీ 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 ఇంపార్టెంట్ ఇలాంటివి ఎస్ ఎస్ ఇది ఇలా ఉంటే అమెరికా మన మీద పగబట్టింది ఏందా మీరు అసలు ఇక యొక్క న్యూక్లియర్ ఫ్యూయల్స్ని ఉపయోగించి మీరు ఇలా చేస్తారా ఇది పద్ధతేనా అని మరి భారత్ కానీ పాకిస్తాన్ యొక్క వాదన ఏంటంటే మీరేమో అటామిక్ ఎక్స్ప్లో అణు పరీక్షలు జరిపారు అనుబాంబులను పరీక్షించారు అన్నీ చేసుకున్నారు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మమ్మల్ని ఏమో అణు పరీక్షలు జరపద్దు అది చేయొద్దంటే ఎలా అండి అని అదేవిధంగా అణు పరీక్షలను నిషేధం కోసం నిషేధ ఒప్పందాన్ని తీసుకొచ్చిందండి అమెరికా అణు నిషేధ ఒప్పందం అణునిషేధ ఒప్పందాన్ని ఒకటి తీసుకొచ్చింది ఎవరు ఇప్పటి నుంచి ఎవరు కూడా అణు పరీక్షలను జరపకూడదు అను నిషేధ ఒప్పందం అంటారు దాన్ని ఏమంటారంటే సిటీబీటీ అంటారండి సిటీబీటీ అంటారు సిటీబీటీ అంటే ఏంటంటే టస్ట్ బ్యాండ్ ట్రీటీ అంటారు బ్యాన్ చేయాలి మనం అనునిషేధ నిషేధ ఒప్పందం ఇప్పటి అణు పరీక్షలు జరపకూడదు ప్రతి ఒక్కరు కూడా బ్యాన్ చేయాలి అని ఒక చట్టాన్ని టస్ట్ బ్యాండ్ ట్రీటీ అని ఒక ఒప్పందాన్ని తీసుకొచ్చిందండి కాంప్రిహెన్షివ్ కాన్సివ్ టెస్ట్ బ్యాండ్ ట్రీటీ కాంప్రిహెన్షివ్ టెస్ట్ బ్యాండ్ ట్రీటీ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చిందండి ఏ సంవత్సరం ఉంటే నైన్టీన్ నైన్టీ సిక్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎవరు తీసుకొచ్చారు ఈ టెస్ట్ చట్టాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అమెరికా సూపర్ పవర్ కంట్రీ అయినా అమెరికా తీసుకొచ్చింది ఈ చట్టాన్ని అమెరికా చేసి మొట్టమొదటిసారిగా సిటీబీటీపై సంతకం చేసిన దేశం సిటీబీటీపై సంతకం చేసిన మొదటి దేశం వచ్చేసి ఏది అంటే యుఎస్ఏని వాళ్ళేమో ఎప్పుడో నైన్టీన్ ఫిఫ్టీస్లోనే పంతొమ్మిది వందల యాభై దశకంలోనే యొక్క అలస్కా ప్రాంతంలో వీళ్ళు అమెరికా వాళ్ళేమో అటామిక్ ఎక్స్ప్లోజివ్ జరిపారు అణు పరీక్షలు జరిపారు సక్సెస్ అయ్యారు తర్వాత చాలా కాలం తర్వాత భారత ప్రభుత్వం నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే ఎయిటీన్త్ను మనం పరీక్షలు జరిపాం మరి అదేవిధంగా నైన్టీన్ నైంటీ ఎయిట్ మే లెవెన్త్ అండ్ థర్టీన్త్ను కూడా అణు పరీక్షలు జరిపాం ఇది కంటగింపుగా మారింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి యుఎస్ఏకి వెంటనే ఒక చట్టాన్ని తీసుకువచ్చింది అణు పరీక్షలను నిషేధించడానికి ఒక చట్టాన్ని కూడా ఒక ఒప్పందాన్ని తీసుకువచ్చింది దాన్ని ఏమంటారంటే సిటీబీటీ అంటారు సిటీబీటీ స్టాండ్స్ ఫర్ కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాండ్ ట్రీటీ అంటారు ఈ కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాండ్ ట్రీటీ అంటే సమగ్ర అను నిషేధ ఒప్పందం అంటారండి సమగ్ర ఈ యొక్క సమగ్ర అను నిషేధ ఒప్పందం అంటే సిటీబిటీ కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాండ్ ట్రీటీ అంటే సమగ్ర అను నిషేధ ఒప్పందం అంటారు ఈ ఒప్పందం ఎప్పుడు వచ్చింది అమలు ఎప్పుడు తీసుకొచ్చారంటే అమెరికా నైన్టీన్ నైన్టీ సిక్స్లో తీసుకొచ్చి ఒక ఒప్పందాన్ని దాని మీద ఫస్ట్ సైన్ తనే చేసింది తర్వాత ఇండియాని పాకిస్తాని మరి దేశంలో ఇంకా ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలని కూడా మీరు కూడా దీంట్లో సైన్ చేయని బలవంతం పెడుతుంది ఫోర్స్ చేస్తుంది కానీ మిగిలిన మిగిలిన దేశాలు భారత్తో పాటు ఇతర దేశాలు కూడా ఏమంటున్నాయంటే మేమేం చేయాలి మరి ఇప్పుడిప్పుడు మేము ఎదుగుతున్నాం ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్నాం డెవలపింగ్ కంట్రీస్ మేము అభివృద్ధి చెందుతున్న దేశాలం మేము కూడా పరీక్షించుకోవాలి కదా మీరు ఒకరేమో ఫస్ట్లో ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా అనుపరీక్షలు జరిపిన దేశం ఏదంటే మీరే ప్రపంచంలోనే మొట్టమొదటిగా అనుపరీక్షలు జరిపిన దేశం వచ్చేసి యుఎస్ఏ అమెరికా మీరేమో అనుపరీక్షలు జరిపారు సక్సెస్ అయ్యారు ఇప్పుడేమో ఒక చట్టాన్ని తీసుకువచ్చి మమ్మల్ని అందరినీ కూడా దీంట్లో సాయం చేయండి ఆ సమగ్ర అను నిషేధ ఒప్పందంలో అని మమ్మల్ని అందరినీ బలవంతం చేస్తున్నారు మేమందరం కూడా దీంట్లో అబ్జల్యూట్గా అంటే పూర్తిగా మేము కూడా ఈ యొక్క పరీక్షలు జరిపి అన్నీ అయిన తర్వాత దానిపై మేము సంతకం చేస్తామని మిగతా దేశాలు భారత్తో పాటు మిగతా దేశాలు కూడా ఇలా పేచిపెట్టాయి కాబట్టి కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాండ్ ట్రీటీని ఎప్పుడు తీసుకొచ్చారు నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఎవరు తీసుకొచ్చారంటే అమెరికా తీసుకొచ్చింది అంటే మొట్టమొదటిసారిగా సైన్ చేసిన దేశం కూడా ఏంది అంటే అమెరికాని మరి అమెరికా కూడా ఎప్పుడో నైన్టీన్ ఫిఫ్టీస్లోనే ఏం చేసింది సార్ అణు జరిపింది మరి అమెరికా అణు ఎక్కడ జరిపింది అంటే యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అమెరికా అణు పరీక్షలను ఎక్కడ జరిపింది ఈ యొక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అణు పరీక్షలు ఎక్కడ జరిపేది అంటే అలస్కా రాష్ట్రం అండి అలస్కా అలస్కా రాష్ట్రంలో అలస్కా స్టేట్ ఉంటుంది అండి ఇది ఇది జనరల్గా చెప్పాలంటే ధ్రువ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటుంది ధ్రువ ప్రాంతాలు పోలార్ రీజియన్కు చాలా దగ్గరగా ఉందండి ఇది ధ్రువ ప్రాంతాలకి చాలా దగ్గరగా ఉంటుంది అంటే ఆర్కరిక్ రీజియన్కి అంటే పోలార్ రీజియన్ ధృవ ప్రాంతాలకు దగ్గరగా ఉంది ఈ యొక్క అలస్కా అంటే పూర్తిగా మంచుతో కప్పబడిన ప్రాంతం అండి పూర్తిగా ఇట్ ఈజ్ ఫుల్ కవర్డ్ విత్ ఐస్ క్యూబ్స్ అంటే పూర్తిగా మంచుతో కప్పబడిన ప్రాంతం ఇది ఈ యొక్క అలస్కా ఈ యొక్క అలస్కాలో వచ్చేసి ధృవ ప్రాంతాలు కాబట్టి ఈ ప్రాంతంలో ఏం చేశారు అంటే ధృవ ప్రాంతాలు కాబట్టి సార్ జనరలీ ఈ యొక్క ధృవ ప్రాంతాలు కాబట్టి ఈ ప్రాంతంలో వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వచ్చేసి ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ యొక్క అటామిక్ ఎక్స్ప్లోజివ్ జరిపింది మరి యొక్క అలస్కాలో వచ్చేసి ప్రధానంగా ఎవరి స్థావరం అండి ఇది ఈ యొక్క అలస్కా అనేది ముఖ్యంగా అలస్కా అనేది ఎవరి స్థావరాలు అంటే యొక్క ఎస్కిమోల అండి ఇది ఎస్కిమోస్ అంట మనం ఎస్కిమోల స్థావరాలు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఈ యొక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అలస్కాలో ధృవ ప్రాంతాలకు దగ్గరగా ఉంటుంది ఇక్కడ ఎస్కిమోలు నివసిస్తారు ఈ యొక్క అలస్కా ప్రాంతంలో అమెరికా ఏం చేసిందంటే అటామిక్ అణు పరీక్షలు నిర్వహించింది అణు పరీక్షలు అణు పరీక్షలను నిర్వహించింది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అణు పరీక్షలు నిర్వహించిందండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎక్కడ నిర్వహించింది ఈ యొక్క అలస్కా స్టేట్లో ధృవ ప్రాంతాలకు దగ్గరలో ఈ ప్రాంతంలో అణు పరీక్షలు జరిపింది ఈ అనుపరీక్షలు జరిపినప్పుడు ఇక్కడ ఎస్కిమోలు అనే వాళ్ళు నివసిస్తున్నారు కదండి ఎస్కిమోలు ఈ ఎస్కిమోలు వచ్చేసి మామూలుగా జనరల్గా వచ్చేసి ఈ యొక్క ధృవ ప్రాంతాలను నివసించే వాళ్ళు మరి ఒక విధంగా రిమోట్గా అంటే చాలా దూరంగా ఉండాలి అంటే నాగరిక సమాజానికి చాలా దూరంగా చాలా ఆరోగ్యవంతమైన ఎటువంటి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కాకుండా ప్రాంతంలో నివసిస్తున్నారండి వీళ్ళందరూ కూడా ఇలా ఈ యొక్క అటామిక్ ఎక్స్ప్లోజివ్ జరపడం వల్ల ఈ యొక్క ఓజోన్ లేయర్కు కూడా ధ్రువ ప్రాంతాల్లో ఓజోన్ లేయర్ అంటాం కదండి ఈ ఓజోన్ లేయర్ అంటే సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ యొక్క ఓజోన్ లేయర్ కూడా ఈ యొక్క ఓల్స్ అంటే పెద్ద పెద్ద రంధ్రాలు పడుతున్నాయి ఈ ధృవ ప్రాంతాల వద్ద కాబట్టి ఓజోన్ లేయర్ అనేది మనం ఎక్కువగా ఎక్కడ ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే ఓజోన్ లేయర్ ఏ ప్రాంతంలో పెద్ద ఎత్తున రంధ్రాలకు గురి అయింది ఏ పెద్ద ఎత్తున నష్టానికి గురవుతుందంటే ధృవాల వద్ద ఇక ధృవాల వద్ద ఇలాంటి కార్యక్రమాలు జరగటం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క హోల్స్ పడి పెద్ద ఎత్తున సూర్యుని యొక్క కిరణాలు ఆల్ట్రా వయలెట్ రేసెస్ ఈవీ రేసెస్ అనేటివి ఇక ధృవ ప్రాంతాలు డైరెక్ట్గా పడటం వల్ల ఈ యొక్క మంచు గడ్డలు కరిగి సముద్రాల యొక్క నీటి మట్టం పెరుగుతుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కాబట్టి ఈ యొక్క అణు వ్యతిరేకంగా అలస్కాలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చేపడుతున్న అనుపరీక్షలకు వ్యతిరేకంగా ఎస్కిమోలు చేసిన ఉద్యమాన్ని ఏమంటారంటే గ్రీన్ పీస్ మూమెంట్ అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి గ్రీన్ పీస్ మూమెంట్ గ్రీన్ పీస్ గ్రీన్ పీస్ మూమెంట్ అనే ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది గ్రీన్ పీస్ మూమెంట్ ఇక గ్రీన్ పీస్ మూమెంట్ అనేదాన్ని ఎవరు స్టార్ట్ చేశారండి గ్రీన్ పీస్ ఉద్యమం వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ముఖ్యంగా ధృవ ప్రాంతాలకు దగ్గరగా అలస్కాలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని ఏమంటారంటే గ్రీన్ పీస్ ఉద్యమం అంటారు వెరీ 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 ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ గ్రీన్ పీస్ మూమెంట్ అండి ఈ యొక్క గ్రీన్ పీస్ మూమెంట్తో సంబంధం కలిగిన వాళ్ళు వచ్చేసి ఎవరంటే ఎస్కిమోలు అండి కాబట్టి ఈ యొక్క గ్రీన్ పీస్ మూమెంట్ని ఎవరు స్టార్ట్ చేశారు మాకు ఈ ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూట్ అవుతుంది మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు ఈ యొక్క ధృవ ప్రాంతాల వద్ద ముఖ్యంగా ఈ యొక్క ధృవ ప్రాంతాల్లో ఏమవుతుందంటే ఈ యొక్క ఓజోన్ లేయర్ అనేది డ్యామేజ్ అవుతుంది ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్లీజ్ స్టాప్ ద అటామిక్ ఎక్స్ప్లోజివ్స్ ఈ యొక్క అణు పరీక్షలను ఆపండి ఈ యొక్క అటామిక్ ఎక్స్ప్లోజివ్స్ ఆపండి ఈ ప్రాంతంలోని ఒక ఉద్యమాన్ని చేశారు ఆ ఉద్యమాన్ని ఏమన్నారంటే గ్రీన్ పీస్ మూమెంట్ అని పిలిచారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మీకు రేపు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే అమెరికా సంయుక్త రాష్ట్రంలో అలస్కా ప్రాంతంలో అమెరికా చేపడుతున్న అనుపరీక్షలకు వ్యతిరేకంగా ఎస్కిమోలు చేపట్టిన ఉద్యమం ఏమిటి అని క్వశ్చన్ అడుగుతాడు కాబట్టి అలస్కాలో అమెరికా చేపడుతున్న ఈ యొక్క అనుపరీక్షలకు వ్యతిరేకంగా ఈ యొక్క ఎస్కిమోలు చేపట్టిన ఉద్యమాన్ని ఏమని పిలుస్తారంటే గ్రీన్ పీస్ మూమెంట్ అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇలాంటి అంశాలు ఇంకొక విషయం ఏంటంటే అసలు ఎస్కిమోలు అంటే ఏంటి ఒక చిన్న విషయం అండి ఎస్కిమో ఎస్కిమోలు అంటే ఏంటి అనేది కూడా మనకు తెలియాలండి ఎస్కిమో అంటే ఏంటంటే ఎస్కిమోలు అంటే వీళ్ళు ఎప్పుడో ఫైవ్ థౌజండ్ ఇయర్స్ ఐదు వేల సంవత్సరాల క్రితం ఫైవ్ థౌజండ్ ఇయర్స్ అంటే ఐదు వేల సంవత్సరాల క్రితం బేరింగ్ జలసంధిని దాటి బేరింగ్ స్ట్రైట్ బేరింగ్ జలసంధి బేరింగ్ జలసంధి ఏంటి బేరింగ్ స్ట్రైట్ అంటారు ఈ యొక్క బేరింగ్ జలసంధిని దాటి ఫైవ్ థౌజండ్ ఇయర్స్ అంటే ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ యొక్క ఎస్కిమోలోనే వాళ్ళు ముఖ్యంగా ఎక్కడ ఉండేవాళ్ళు ఆసియా ఖండంలో ఏషియన్ కాంటినెంట్ ఆసియా ఖండంలో సైబీరియా ప్రాంతంలో నివసించే వాళ్ళండి సైబీరియా ఆసియా ఖండంలో సైబీరియా ప్రాంతంలో నివసించే వాళ్ళు ఈ యొక్క ఎస్కిమోలోని వాళ్ళు ఈ ఎస్కిమోలు వచ్చేసి ఏంటంటే సైబీరియా నుంచి యొక్క బేరింగ్ జలసంధిని దాటి ఎక్కడికి వచ్చి స్థిరపడ్డారు అంటే ఒకటి అలస్కా అలస్కా కెనడా అలాస్కా కెనడా గ్రీన్ల్యాండ్ గ్రీన్ల్యాండ్ వంటి ప్రాంతాల్లో వీరు స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు ఎస్కిమో అంటే ఏంటంటే ఎస్కిమో అంటే మంచు బూట్లు కలిగిన వ్యక్తి అని అర్థం ఎస్కిమో అంటే ఏంటండి మంచు బూట్లు మంచు బూట్లు కలిగిన వ్యక్తి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మంచు బూట్లు కలిగిన వ్యక్తి అని ఇంకొక అర్థం వచ్చేసి ఏమంటారంటే పచ్చి మాంసంను తినేవాళ్ళు అని కూడా అంటారండి రామిట్ పచ్చి మాంసం తినేవారు అని కూడా అంటారు పచ్చి మాంసం తినేవాళ్ళు అని ఇంకొకటి ఏమంటారంటే మంచు బూట్లు కలిగిన వ్యక్తి అని ఇలా పేర్లున్నాయండి కాబట్టి రేపు మీకు అడిగేది ఇలాంటి అంశాలే అండి కాబట్టి అలస్కాలో ఎస్కిమోలు దేని చేశారంటే ఈ యొక్క గ్రీన్ పీస్ అనే ఉద్యమాన్ని చేపట్టారు ఎందుకు ఈ యొక్క గ్రీన్ పీస్ మూమెంట్ అనేది స్టార్ట్ అయిందంటే అమెరికా ఈ యొక్క అలస్కాలో అను జరిపింది ధృవ ప్రాంతాల వద్ద ఈ యొక్క ధృవ ప్రాంతాల వద్ద ఈ యొక్క అనుపరీక్షలకు వ్యతిరేకంగా ఎస్కిమోలు చేపట్టిన ఉద్యమాన్ని ఏమని పిలుస్తారంటే గ్రీన్ పీస్ మూమెంట్ అంటారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అసలు ఈ యొక్క ఎస్కిమోలు అంటే ఏంటంటే ఎస్కిమో అంటే అర్థం ఏంటంటే మంచు బూట్లు కలిగిన వ్యక్తిని ఒకటి రెండవది పచ్చి మాంసాన్ని తినేవాడని కూడా అంటారు మరి ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే ఐదు వేల సంవత్సరాల క్రితమే ఈ యొక్క ఆసియా ఖండంలో ఈ యొక్క రష్యా దేశంలోని ఈ యొక్క సైబీరియా ప్రాంతం నుంచి బేరింగ్ జలసంధిని దాటి ఈ యొక్క అలాస్కా కెనడా మరియు గ్రీన్లాండ్ వంటి ప్రాంతాల్లో స్థిరపడ్డారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది వీళ్ళకి సంబంధించిన ప్రధానమైన అంశాలు వీళ్ళు చేపట్టిన ఉద్యమాలు ఇలా ఉన్నాయండి కాబట్టి చూడండి ఎంత హిస్టరీని ఉందో వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి ఎలా ఇన్ఫర్మేషన్ ఉందో ఇది ఇంతవరకు అలా విషయాలు ఉన్నాయి ఓకే ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక విషయం కూడా మనం గుర్తుంచుకోవాలండి ఏంటి ఆ విషయం అంటే ఇక అణు పరీక్షలకు సంబంధించి మనకు సంబంధించిన విషయాలు అలా చెప్పేసాం అమెరికాలో జరిగే విషయాలు చెప్పేసాం ఇంకొక మాట గుర్తుపెట్టుకోవాలండి మీరు ఏంటంటే ముఖ్యంగా సెకండ్ వరల్డ్ వార్ టైం రెండవ ప్రపంచ యుద్ధకాలంలో సెకండ్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ అంటే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో సెకండ్ వరల్డ్ రెండవ ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం అండి సెకండ్ వరల్డ్ వార్ అంటున్నాం కదా మనం సెకండ్ వరల్డ్ వార్ వచ్చేసి రెండవ ప్రపంచ యుద్ధం ఇక సెకండ్ వరల్డ్ వార్ టైంలో సెకండ్ వరల్డ్ వార్ టైం రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఏం జరిగిందో ఒక సచ్ చూద్దామండి ఇక సెకండ్ వరల్డ్ వార్ అంటే రెండవ ప్రపంచ యుద్ధం సార్ జనరల్గా అమెరికా సంబంధించిన కొన్ని నౌకలను వచ్చేసి ఏం చేసింది అంటే జపాన్ యుద్ధ నౌకలు ముంచేసాయి అంతవరకు అమెరికా ఎంటర్ కాలేదండి సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీకి తర్వాత వచ్చేసి కొన్ని దేశాలు ఇలా ఇటలీ తర్వాత ఇలా దేశాలని ఒకదానికొకటి ఒకటి గొడవపడుతున్నాయి ఇంగ్లండ్ కానీ తర్వాత తర్వాత రష్యా కానీ ఇలా మరి అమెరికా ఎందుకు ఎంటర్ అయింది అంటే సెకండ్ వరల్డ్ వార్లో పెరల్ హార్బర్ యొక్క పెరల్ హార్బర్లో ఉన్న అమెరికా యుద్ధ నౌకలను పెరల్ హార్బర్ ఈ యొక్క పెరల్ హార్బర్లో ఉన్న పెరల్ హార్బర్లో ఉన్న యుద్ధ నౌకలను యొక్క జపాన్ యుద్ధ నౌకలు వచ్చేసి ముంచేశాయి ఎవరికి సంబంధించినవి ఏంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన నౌకలను అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌకలని జపాన్ వార్ఫేర్స్ జపాన్ యుద్ధ నౌకలు ముంచేసేయండి జపాన్ యుద్ధ నౌకలు ముంచేశాయి పెరల్ హార్బర్లో ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించిన నౌకలని జపాన్ యుద్ధ నౌకలు ముంచేశాయి ఫలితంగా అమెరికా ఏమైందంటే ఎంటర్ ఇంటూ సెకండ్ వరల్డ్ వార్ రెండవ ప్రపంచ యుద్ధంలో యొక్క అమెరికా ఎంటర్ అయిందండి ఎంటర్ అయిన తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలు కూడా సెకండ్ వరల్డ్ వార్లో లొంగిపోయాయి కానీ ఆసియా ఖండంలో ఈ యొక్క జపాన్ మాత్రము లొంగిపోలేదండి మరి వెంటనే జపాన్కు కొన్ని హెచ్చరికలు జారీ చేసింది అమెరికా మీరు వచ్చేసి త్వరగా లొంగిపోవాలి అని కానీ జపాన్ లొంగిపోలేదు వెంటనే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్ట్ ఆగస్ట్ సిక్స్త్న ఆగస్ట్ ఆరవ తారీఖు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్ట్ ఆరవ తారీఖునండి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్ట్ సిక్స్త్న అమెరికాకు సంబంధించిన బాంబర్స్ మరి ముఖ్యంగా ఆ బాంబర్ పేరు ఏం పేరు లిటిల్ బాయ్ అనే బాంబర్ లిటిల్ బాయ్ లిటిల్ బాయ్ అనే బాంబర్ ఈ లిటిల్ బాయ్ అనే దాన్ని ఎక్కడేసారంటే ఇరోసిమా పట్టణంపై వేయడం జరిగింది ఇరోసిమా జపాన్ దేశంలోని ఇరోషిమా నగరంపై అమెరికా ఏ సంవత్సరంలో అనుబాంబు దాడి జరిపింది అని రేపు మీకు వస్తే అడుగుతాడండి కాబట్టి ఇరోషిమా నగరం ఇదే జపాన్ దేశంలో ఒక ప్రముఖమైన నగరం అండి ఇరోషిమా నగరం ఈ యొక్క నగరంపై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏ సంవత్సరంలో అనుబాంబు దాడి చేసిందంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్ట్ సిక్స్త్న యొక్క లిటిల్ బాయ్ అనే దాన్ని డిశ్చార్జ్ చేసిందండి లిటిల్ బాయ్ అనే బాంబాన్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది ఫలితంగా వచ్చేసి సుమారుగా ఏంటంటే సిక్స్టీ సిక్స్ థౌజండ్ అరవై ఆరు వేల మంది పైబడి చనిపోవడం జరిగిందండి సిక్స్టీ సిక్స్ థౌజండ్ అరవై ఆరు వేల మంది పైబడి చనిపోయారు తర్వాత అయినా కూడా జపాన్ లొంగిపోలేదండి ఫస్ట్ టైం టైంతో వేసినా కూడా తర్వాత మళ్ళీ ఏం చేశారంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు తొమ్మిదవ తారీఖున ఆగస్టు నైన్త్ని కూడా సెకండ్ టైం రెండవసారి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన ఫ్యాట్ మ్యాన్ ఫ్యాట్ మ్యాన్ అనే బాంబర్ని వేయడం జరిగింది ఫ్యాట్ మ్యాన్ ఫ్యాట్ మ్యాన్ అనే బాంబర్ని వేయడం జరిగిందండి ఫ్యాట్ మ్యాన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్ట్ నైన్త్న ఫ్యాట్ మ్యాన్ అనే బాంబర్ని మళ్ళీ సెకండ్ టైం మరి ఈసారి జపాన్లో ఏ నగరంపై వేశారంటే నాగసాకి పట్టణంపై అండి నాగసాకి నాగసాకి పట్టణంపై అనుబాంబు దాడి జరిగింది దీంట్లో కూడా సుమారుగా ముప్పై వేల మంది పైబడి చనిపోవడం జరిగింది ఇలా అనుపరీక్షలు జరిగాయండి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్ట్ సిక్స్త్ లిటిల్ బాయ్ అనే ఇరుసుమా నగరంపై అమెరికా దాడి చేసింది అనుబాంబు దాడి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్ట్ నైన్త్ వచ్చేసి ఫ్లాట్మాన్ అనే బాంబర్ని నాగసాకి పట్టణంపై ఎవరేసారండి ఇవన్నీ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అమెరికా సంయుక్త రాష్ట్రాలు జపాన్పై డిశ్చార్జ్ చేయబడిన డిశ్చార్జ్ చేయబడిన డిశ్చార్జ్ చేయబడిన అటామిక్ బాంబర్స్ ఇవి దీని ఫలితంగా జపాన్ లొంగిపోవడం జరిగిందని ఇది మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇలాంటి అంశాలు ఓకే ఇవన్నీ కూడా ఏంటంటే అటామిక్ అంటే అను ప్రమాదాలకు సంబంధించిన అంశాలండి అను ప్రమాదాలు తర్వాత మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే రసాయన ప్రమాదాలకు సంబంధించిన కెమికల్ యాక్సిడెంట్స్కి సంబంధించిన విషయాలు కూడా చెప్పుకోవాలండి రసాయన ప్రమాదాలు రసాయన ప్రమాదాలు అంటారు వీటిని కెమికల్ యాక్సిడెంట్స్ అంటారు కెమికల్ యాక్సిడెంట్స్ అంటే రసాయన ప్రమాదాలు అంటారు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కెమికల్ యాక్సిడెంట్స్ అంటే రసాయన ప్రమాదాలు అంటారు ఈ కెమికల్ యాక్సిడెంట్స్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి మనం డిస్కషన్ చేద్దామండి ఈ యొక్క రసాయన ప్రమాదాలు కెమికల్ యాక్సిడెంట్స్ అంటున్నాం కెమికల్ యాక్సిడెంట్స్ అంటే రసాయన ప్రమాదాలు వీటికి సంబంధించిన విషయాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి డిస్కషన్ చేద్దామండి ఓకేనా అండి ఎస్ ఓకే రసాయన ప్రమాదాలు కెమికల్ యాక్సిడెంట్స్ అనుకున్నామండి ఈ యొక్క రసాయన ప్రమాదాలు కెమికల్ యాక్సిడెంట్స్ ఏమేమి జరిగాయో ఒకసారి చూడండి ప్రధానంగా ఈ యొక్క రసాయన ప్రమాదాల్లో కెమికల్ యాక్సిడెంట్స్లో వచ్చేసి వన్ ఈజ్ వన్ ఈజ్ రసాయన ప్రమాదాలు కెమికల్ యాక్సిడెంట్స్ అన్నప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ సెకండ్ డాష్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ థర్డ్ అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ థర్డ్ వరకు జరిగిన ఇన్సిడెంట్ వచ్చేసి ఏంటండి ఇది భోపాల్ గ్యాస్ ఉదంతం అంటారు భోపాల్ భోపాల్ గ్యాస్ ట్రాజిడీ అంటారండి భోపాల్ గ్యాస్ ఉదంతం భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీకి సంబంధించిన విషయాల గురించి ఒకసారి డిస్కషన్ చేద్దామండి నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ సెకండ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ థర్డ్ అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం డిసెంబర్ రెండవ అంటే అర్ధరాత్రి అండి అర్ధరాత్రి స్టార్ట్ అయింది అది అలానే కంటిన్యూగా డిసెంబర్ థర్డ్ వరకు కొనసాగిందండి భోపాల్ గ్యాస్ ఉదంతం అంటే ఇది గ్యాస్ లీక్ అనమాట ఏంటండి ఇన్సిడెంట్ ఏంటంటే గ్యాస్ లీక్ గ్యాస్ లీక్ అండి గ్యాస్ లీక్ ఇది ఇక్కడ చూడండి ఒక విషయం ఏంటంటే గ్యాస్ లీక్ జరిగిందండి నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ సెకండ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ థర్డ్న భోపాల్ గ్యాస్ ఉదంతం అనేది ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీకి సంబంధించిన విషయాలు ఏంటంటే ముఖ్యంగా గ్యాస్ లీక్ అయింది కదండి ఎక్కడి నుంచి ఏంటి దీని యొక్క విషయాలు చూడండి ఒకసారి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ సెకండ్న అర్ధరాత్రి నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ సెకండ్ అర్ధరాత్రి వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ సెకండ్న మధ్యప్రదేశ్ క్యాపిటల్ అయిన భోపాల్ నగరంలో ఈ యొక్క యూనియన్ కార్బైడ్ అనే కంపెనీ యూసీఐఎల్ అంటారు యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ యూసీఐఎల్ యూసీఐఎల్ అంటే యూనియన్ కార్బైడ్ యూనియన్ కార్బైడ్ యూనియన్ కార్బైడ్ కంపెనీ లిమిటెడ్ యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ నుంచి వచ్చేసి ఏంటంటే గ్యాస్ లీక్ అయిందండి ఇది ఇక్కడ విషయం చూడండి భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఎప్పుడు జరిగింది అంటాడు భోపాల్ గ్యాస్ ఉదంతం అనేది నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ సెకండ్ అర్ధరాత్రి స్టార్ట్ అయ్యి గ్యాస్ లీక్ అయ్యి మరి ఎప్పటి వరకు అండి నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ థర్డ్ అంటే డిసెంబర్ రెండు నుంచి మూడో తారీఖు వరకు ఈ యొక్క గ్యాస్ లీక్ అనేది అలానే కంటిన్యూ అయిపోయింది ముఖ్యంగా ఇది యొక్క యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అనేది ఏ కంపెనీ అండి ఇది పెస్టిసైడ్స్ పెస్టిసైడ్స్ కంపెనీ అండి ఇది ఈ పెస్టిసైడ్స్ కంపెనీ నుంచే ఈ యొక్క గ్యాస్ లీక్ అయింది ముఖ్యంగా ఏ గ్యాస్ లీక్ అయింది అంటే ఎంఐసి అనే వాయువు రిలీజ్ అయిందండి ఎంఐసి ఎంఐసి స్టాండ్స్ ఫర్ మిథైల్ ఐసోసైనట్ అనే వాయువు రిలీజ్ అయిందండి ఎంఐసి అంటే మిథాయిల్ మిథైల్ ఐసో సైనట్ మిథైల్ సైనేట్ మిక్ అనే వాయువు అనే గ్యాస్ లీక్ అయిందండి కాబట్టి నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ సెకండ్ అర్ధరాత్రి తర్వాత డిసెంబర్ థర్డ్ వరకు యొక్క భోపాల్ గ్యాస్ ట్రాజిడీ అనేది భోపాల్ గ్యాస్ లీక్ అనేది జరిగింది మరి ఏ కంపెనీ నుంచి ఈ యొక్క విషవాయువులు వెలువడాయంటే యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ యూసీఐఎల్ అనే కంపెనీ ఈ యొక్క యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ ఇది ప్రధానంగా ఏంటంటే పెస్టిసైడ్స్కి సంబంధించిన కంపెనీ అండి ఈ యొక్క పెస్టిసైడ్స్కి సంబంధించిన ఈ కంపెనీ నుంచే రిలీజ్ అయింది ఏ రకమైన గ్యాస్ లీక్ అయిందండి మిథేల్ ఐసోసైనట్ ఎంఐసి ఎంఐసి స్టాండ్స్ ఫర్ మిథేల్ ఐసోసైనట్ అనే గ్యాస్ రిలీజ్ కావడం జరిగింది మరి జనరల్గా బేసికల్గా ఈ యొక్క యూనియన్ కార్బైడ్ కంపెనీ లిమిటెడ్ని యూసీసీ అంటే యూసీసీ అనే యూ యూనియన్ యురై యూనియన్ కార్బైడ్ కంపెనీ యుసిసి అనేవాళ్ళు ఈ యొక్క యూసీసీ కంపెనీ ఎవరు ఏర్పాటు చేశారండి ఇది నైన్టీన్ సిక్స్టీ నైన్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన వాళ్ళు ఏర్పాటు చేశారండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అమెరికా సంయుక్త రాష్ట్రాలకు సంబంధించిన కంపెనీ అండి ఇది నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఎక్కడ ఏర్పాటు చేశారు మధ్యప్రదేశ్ క్యాపిటల్ అయిన భూపాల్ నగరంలో ఏర్పాటు చేశారు ఎవరు ఏర్పాటు చేసింది ఇది ఇండియన్స్ది కాదండి ఇది అమెరికన్స్ కంపెనీ ఇది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి యురేనియం సారీ యూనియన్ కార్బైడ్ కంపెనీ ఇండియా లిమిటెడ్ అంటున్నాం యూసీఏలు అంటే యురేనియం యూనియన్ కార్బైడ్ కంపెనీ లిమిటెడ్ ఇండియా లిమిటెడ్ అంటున్నాం ఇది బేసికల్ గా నైన్టీన్ సిక్స్టీ నైన్ లో యూసీసీ అంటే యూనియన్ కార్బైడ్ కంపెనీగా అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఏర్పాటు చేశారు భోపాల్ నగరంలో దీని మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి వారెన్ ఆండర్సన్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి వారెన్ ఆండర్సన్ ఈ యొక్క వారెన్ ఆండర్సన్ వచ్చేసి ప్రధానంగా దీని మేనేజింగ్ డైరెక్టర్ అండి అధికారిక లెక్కల ప్రకారం వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఎయిట్ థౌజండ్ అండి ఎనిమిది వేలు మంది దాకా చనిపోయారు ఎయిట్ థౌసండ్ ఈ డిజాస్టర్లో ఎంతమంది చనిపోయారండి ఈ డిజాస్టర్లో ఎయిట్ థౌజండ్ మెంబర్స్ ఎనిమిది వేల మంది దాకా చనిపోయారండి ఎయిట్ థౌజండ్ ఎనిమిది వేల మంది దాకా చనిపోవడం జరిగింది ఎయిట్ థౌసండ్ ఇది వచ్చేసి టూ థౌజండ్ సిక్స్లో గవర్నమెంట్ రిలీజ్ చేసిన వడ్డీ అండి వాదన బట్టి దీని యొక్క వారి యొక్క ఎవిడెన్స్ అఫీషియల్ ఎవిడెన్స్ అఫీషియల్ ఎవిడెన్స్ అనమాట ఈ యొక్క అఫీషియల్ ఎవిడెన్స్ ప్రకారం ఈ యొక్క అఫీషియల్ ఎవిడెన్స్ టూ థౌజండ్ సిక్స్లో లో అఫీషియల్ ఎవిడెన్స్ ప్రకారం ఎంతమంది చనిపోయారండి ఎయిట్ థౌసండ్ ఎనిమిది వేల మంది చనిపోయారు ఈ ఇన్సిడెంట్ లో అందువల్ల దీని ఏమంటారంటే ఇట్ ఈస్ ద వరస్ట్ కెమికల్ ఇట్ ఈస్ ద వరస్ట్ కెమికల్ యాక్సిడెంట్ ఇన్ ద వరల్డ్ అంటారు ఇట్ ఈస్ ద వరస్ట్ ఇట్ ఇస్ ద వరస్ట్ కెమికల్ యాక్సిడెంట్ ఇన్ ద వరల్డ్ అంటారు ప్రపంచంలో వరెస్ట్ కెమికల్ యాక్సిడెంట్ వరస్ట్ కెమికల్ యాక్సిడెంట్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే అత్యంత వరస్ట్ కెమికల్ యాక్సిడెంట్ వచ్చేసి భోపాల్ గ్యాస్ ట్రాజిడీ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి భోపాల్ గ్యాస్ ట్రాజడీ వచ్చేసి అత్యంత ప్రమాదకరమైందండి వరస్ట్ కెమికల్ యాక్సిడెంట్ ఇన్ ద వరల్డ్ అండి ఎప్పుడు జరిగింది ఇది నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ సెకండ్నా మరి ఎప్పటి వరకు అండి థర్డ్ వరకు నెక్స్ట్ డే వరకు ఈ భోపాల్ గ్యాస్ ట్రాజిడీ వచ్చేసి వరస్ట్ కెమికల్ యాక్సిడెంట్ ఇన్ ద వరల్డ్ అండి మరి ఎక్కడ గ్యాస్ లీక్ అయింది ఏంది ప్రధానమైన కారణం ఏదంటే గ్యాస్ లీకేజ్ కావడం మరి ఏ కంపెనీ నుంచి గ్యాస్ లీక్ అయింది అంటే యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీని ఇది ఒక పెస్టిసైడ్స్ కంపెనీ అండి తర్వాత గ్యాస్ లీక్ అయిందంటే ఏ రకమైన గ్యాస్ రిలీజ్ అయింది అంటే మిథిల్ ఐసోస్ అనేటు మిక్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ కంపెనీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల వాళ్ళు యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన కంపెనీ అండి ఇది నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఏర్పాటు చేశారు ఎక్కడ ఏర్పాటు చేశారంటే మధ్యప్రదేశ్ క్యాపిటల్ అని భోపాల్ నగరంలో ఏర్పాటు చేశారు కాబట్టి దీన్ని భోపాల్ గ్యాస్ ట్రాజిడీ అని భోపాల్ గ్యాస్ ఉదంతం అంటారండి మరి దీనికి ప్రధానంగా ఫౌండర్ వచ్చేసి వార్ వార్న్ యాండర్సన్ అన్న విషయాన్ని మీరు గుర్తు వార్ ఆండర్సన్ యాండర్సన్ మరి యాజ్ పర్ అఫీషియల్ స్టేటస్ ప్రకారం అఫీషియల్ ఎవిడెన్స్ ప్రకారం రెండు వేల ఆరు అఫీషియల్ ఎవిడెన్స్ ప్రకారం మరి ఈ డిజాస్టర్లో ఈ కెమికల్ డిజాస్టర్లో ఎంతమంది చనిపోయారంటే ఎయిట్ థౌజండ్ పీపుల్స్ వర్ కిల్ బై దిస్ డిజాస్టర్ ఈ కెమికల్ ఇన్సిడెంట్లో ఎనిమిది వేల మంది దాకా చనిపోవడం జరిగింది ఇట్ ఈస్ ద వరస్ట్ కెమికల్ యాక్సిడెంట్ ఇన్ ద వరల్డ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎస్ ఇది ఇంతవరకు తర్వాత ఈ కంపెనీని ఎవరికి ఇచ్చారంటే డోవ్ అనే కంపెనీకి ఇవ్వడం జరిగింది డోవ్ కంపెనీకి డో కెమికల్ కంపెనీ డోవ్ కెమికల్ కంపెనీ దీన్ని ఓవర్టేక్ చేసిందండి డౌ కెమికల్ కంపెనీ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుందన్న విషయాన్ని తర్వాత క్రమంలో ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారండి దీన్ని తర్వాత వచ్చేసి హ్యాండ్ ఓవర్ చేసుకున్న కంపెనీ వచ్చేసి డోవ్ కెమికల్ కంపెనీ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది దేన్ని అండి ఈ యొక్క యూసీఐఎల్ని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఇది విషయం ఓకేనా అండి ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు డోవ్ అనే కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఇది ఇట్ ఈస్ ద వరస్ట్ కెమికల్ యాక్సిడెంట్ ఇన్ ద వరల్డ్ ఇప్పటికీ కూడా డిజబుల్డ్ పర్సన్స్ అండి ఏదో ఒకటి లోపం ఆ చేతులు సరిగా లేకపోవడము కళ్ళు సరిగా లేకపోవడము తర్వాత వచ్చేసి ఏదో ఒకటి లోపం డిజబలిటీ కాబట్టి ఇంత చూడండి ఇప్పటికీ కూడా కొంతమందికి వచ్చేసి ఒక కాంపెన్సేషన్ నష్టపరిహారం ఇవ్వలేదండి ఇప్పటికీ అలానే కొనసాగుతూనే ఉంది ఇంత దారుణాతి దారుణం ఇంత హేయమైన చర్య అండి ఈ యొక్క భోపాల్ గ్యాస్ ట్రాజిడీ అనేది ఈ భోపాల్ గ్యాస్ ట్రాజిడీ అనేది ఇది జనరల్గా మనం చెప్పాల్సిన ముఖ్యమైన అంశాలు ఓకే ఇంకొకటి ఏంటంటే చర్నోబిల్ చర్నోబిల్ న్యూక్లియర్ యాక్సిడెంట్ ఈ యొక్క చర్నోబిల్ న్యూక్లియర్ యాక్సిడెంట్ ఎప్పుడు జరిగిందని మీకు క్వశ్చన్ అడుగుతాడండి చర్నోబిల్ చర్నోబిల్ న్యూక్లియర్ యాక్సిడెంట్ ఈ చర్నోబిల్ న్యూక్లియర్ యాక్సిడెంట్ అనేది ఎప్పుడు సంభవించింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలండి చర్నోబిల్ న్యూక్లియర్ యాక్సిడెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి డైరెక్ట్ క్వశ్చన్లు పడతాయండి ఇది ఇట్ ఈస్ ఏ ఇట్ ఈజ్ నాట్ ఏ కెమికల్ యాక్సిడెంట్ ఇట్ ఇస్ ఏ న్యూక్లియర్ యాక్సిడెంట్ కాబట్టి జనరల్గా మనం అక్కడ చెప్పాలి బై మిస్టేక్ ఇక్కడ చెప్తున్నా అండి మీరు దాని గురించి వేరే విధంగా అనుకోవద్దు ఈ యొక్క చర్నోబిల్ కెమికల్ యాక్సిడెంట్ చర్నోబిల్ గ్యా చర్నోబిల్ చెన్నోబిల్ అనుప్రమాదం అంటారండి ఇక అను అనుప్రమాదానికి సంబంధించిన విషయాలు చూడండి ఇక చెన్నోబిల్ అటామిక్ యాక్సిడెంట్ ఆర్ న్యూక్లియర్ యాక్సిడెంట్ అనేది ఎప్పుడు సంభవించింది అంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్ పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ అండి ఏప్రిల్ ట్వంటీ సిక్స్ ఈ డేట్లు గుర్తుపెట్టుకోవాలండి ఇదే మీకు అడిగేది ఎక్కువ ఇయరు డేటు డేట్లు బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చాలా ముఖ్యమైన ఇన్సిడెంట్స్ అనేవి చెన్నోబిల్ న్యూక్లియర్ యాక్సిడెంట్ ఆర్ చెన్నోబిల్ అటామిక్ యాక్సిడెంట్ ఇట్ వాజ్ అకర్డ్ఇన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్ కాబట్టి పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఆరవ తారీఖున చెన్నోబిల్ అను యాక్సిడెంట్ అని న్యూక్లియర్ యాక్సిడెంట్ అనేది జరిగింది ఈ న్యూక్లియర్ యాక్సిడెంట్లో ఈ యాక్సిడెంట్లో వచ్చేసి ఈ యొక్క చెన్నోబిల్ ఆటో న్యూక్లియర్ యాక్సిడెంట్లు వచ్చేసి ఏం జరిగింది అనే దానిపై ఒకసారి చూడండి చెన్నోబిల్ న్యూక్లియర్ యాక్సిడెంట్ చెన్నోబిల్ అను ప్రమాదం ఇది ఇయర్ ఎప్పుడండి నైన్టీన్ ఎయిటీ సిక్స్ డేట్ ఎప్పుడండి మంత్ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్న ఇది జనరల్గా ఇది ఎక్కడ అంటే ఉక్రెయిన్ అండి ఉక్రైన్ ఉక్రెయిన్లో ఉంటుందండి ఇది జనరల్గా సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఎస్ఎస్ఆర్ ఎస్ఎస్ఆర్ అంటే ఏంటంటే సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్లో రష్యా అంటే రష్యా సోవియట్ యూనియన్ అంటారు కదండి సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్లో ఈ యొక్క ఉక్రెయిన్ ప్రాంతంలో ఈ యొక్క చెన్నోబిల్ న్యూక్లియర్ యాక్సిడెంట్ అనేది జరిగింది మరి ప్రస్తుతం ఈ యొక్క ఎస్ఎస్ఆర్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అనేది నైన్టీన్ నైన్టీ వన్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో ఈ యొక్క ఫిఫ్టీన్ రిపబ్లిక్స్ పదిహేను రిపబ్లిక్గా డివైడ్ అయిపోయిందండి ఫిఫ్టీన్ రిపబ్లిక్స్గా స్ప్లిట్ అయిపోయింది ఇలా ఫిఫ్టీన్ రిపబ్లిక్స్గా స్ప్లిట్ కావడం పదిహేను రిపబ్లిక్గా నైన్టీన్ నైన్టీ వన్లో పదిహేడు రిపబ్లిక్గా స్ప్లిట్ అయిపోయిందండి స్ప్లిట్ అయిన తర్వాత ఈ యొక్క ఉక్రెయిన్ అనేది కూడా ఒక దేశంగానే పరిగణించబడుతుంది కాబట్టి ప్రస్తుతం వచ్చేసి ఇది రష్యాలో లేదండి అంటే ఉక్రెయిన్ దేశంలో ఉంటుంది ఈ యొక్క చెన్నోబిల్ అనే ప్రాంతం ఈ యొక్క చెన్నోబిల్ అటామిక్ యాక్సిడెంట్ ఆ న్యూక్లియర్ యాక్సిడెంట్ ఏ సంవత్సరంలో సంభవించింది అని కోసినడిగితే నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్ జరిగిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ఇన్సిడెంట్లో వచ్చేసి సుమారుగా ఒక సెవెంటీ మెంబర్ ఓవర్ సెవెంటీ మెంబర్స్ అంటే డెబ్బై మంది పైబడి ఇక ఇన్సిడెంట్ ఇన్సిడెంట్లో చనిపోవడం జరిగింది అనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి అండి ఇది ఇలా విషయాలు రీసెంట్గా మీకు అందరికీ తెలిసిన విషయమే అండి రీసెంట్గా వచ్చేసి విశాఖపట్నం 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 అండి యొక్క విశాఖపట్నంలో కూడా ముఖ్యంగా విశాఖపట్నం అండి యొక్క విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ఎల్జీ పాలిమర్స్ అనే కంపెనీ అండి ఇది ఇక ఎల్జీ పాలిమర్స్ లిమిటెడ్ అంటారు దీన్ని ఈ ఎల్జీ పాలిమర్స్ లిమిటెడ్లో కూడా మరి ముఖ్యంగా ఎప్పుడు జరిగింది ఈ ఇన్సిడెంట్ అంటే ఎల్జీ పాలిమర్స్ కెమికల్ యాక్సిడెంట్ ఎల్జీ పాలిమర్స్ ఎల్జీ పాలిమర్స్ కెమికల్ యాక్సిడెంట్ ఈ ఎల్జీ పాలిమర్స్ కెమికల్ యాక్సిడెంట్ అనేది ఎల్జీ పాలిమర్స్ వెంకటరావు ఎల్జీ పాలిమర్స్ కెమికల్ యాక్సిడెంట్ అనేది ఎప్పుడు జరిగింది ఇది ఇన్సిడెంట్ ఎప్పుడంటే టూ థౌజండ్ ట్వంటీ రెండు వేల ఇరవై సంవత్సరం మే సెవెంత్ అండి రెండు వేల ఇరవై మే సెవెంత్న ఈ యాక్సిడెంట్ జరిగింది ఎల్జీ పాలిమర్స్ ఇది కూడా ఎవరిదంటే ఈ కంపెనీ వచ్చేసి ఏంటంటే సౌత్ కొరియా కొలాబరేషన్ అండి సౌత్ కొరియా కొలాబరేషన్ ఈ కంపెనీ ఎల్జీ పాలిమర్స్ ఇక్కడ కూడా మరి ముఖ్యంగా ఏంటంటే రెండు వేల ఇరవై మే అంటే మార్చి నుంచి ఏం చేశారండి కోవిడ్ వచ్చింది కోవిడ్ నైన్టీన్ ఈ యొక్క పాండమిక్ డిసీజ్ మరి ముఖ్యంగా కోవిడ్ ఈ యొక్క కరోనా అనేది వైరస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇక విలయతాండం చేసింది ఈ సమయంలో కొన్ని కెమికల్ ఫ్యాక్టరీలు కానీ అటామిక్ ప్లాంట్స్ కానీ ఎక్కడెక్కడని బంద్ చేశారు మరి ఇక ఎల్జీ పాలిమర్స్ కూడా మరి క్లోజ్ చేశారు ఎల్జీ పాలిమర్స్ క్లోజ్ చేసిన తర్వాత అక్కడ ఉన్న కొన్ని టాక్సిక్ ఆసిడ్స్ వచ్చేసి ఏమయ్యాయంటే బంద్ చేయడం వల్ల పూర్తిగా బంద్ చేయడం వల్ల కొంచెం లీక్ కావడం దీని ఫలితంగా సుమారుగా పదకొండు మంది చనిపోయారండి లెవెన్ మెంబర్స్ పదకొండు మంది దాకా చనిపోయారండి ఈ ఇన్సిడెంట్లో ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ ఎవరిది ఇది కంపెనీ అండి సౌత్ కొరియాకు సంబంధించిన ఈ యొక్క ఎల్జి మల్స్ పాలిమర్స్ లిమిటెడ్ అనేది ఎల్జిమల్ ఎల్జీ పాలిమర్స్ కెమికల్ యాక్సిడెంట్ అనేది ఎక్కడ జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో మరి విశాఖపట్నం నగరంలోని వెంకటాపురం ఆర్ఆర్ వెంకటాపురం ఆర్ఆర్ వెంకటాపురం వెంకటాపురంలో ఈ యొక్క పాలిమ్ ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ఇన్ ఇన్సిడెంట్ ఇయర్ ఎప్పుడంటే టూ థౌజండ్ ట్వంటీ మే సెవెంత్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ఇన్సిడెంట్లో ఎంతమంది చనిపోయారంటే లెవెన్ మెంబర్స్ పదకొండు మంది దాకా చనిపోయారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైన అంశాలు ఓకేనా అండి ఇది ప్రధానమైన అంశాలు ఇవి ఇంతటితో కెమికల్ యాక్సిడెంట్ అండ్ ఆల్సో అటామిక్ యాక్సిడెంట్స్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇప్పుడు ఇంకా ఇంకొక కొన్ని విషయాలు చెప్తానండి మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటంటే జనరల్గా హైదరాబాద్ నగరం ఉంది హైదరాబాద్ సిటీ యొక్క హైదరాబాద్ సిటీ నగర శివార్లలో హైదరాబాద్ నగర శివార్లు పెద్ద ఎత్తున కెమికల్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్సో పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేశారండి కెమికల్ అండ్ ఫార్మా ఇండస్ట్రీస్ ఫార్మా అండ్ డ్రగ్స్ ఫార్మా ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి హైదరాబాద్ సిటీ హైదరాబాద్ నగరం యొక్క నగర శివార్లలో ఇక కెమికల్ ప్లాంట్స్ అండ్ ఆల్సో ఫార్మా ఇండస్ట్రీస్ అంటే ఇక డ్రగ్ ఇండస్ట్రీస్లో పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఫలితంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఏమవుతుందంటే కంటామినేషన్ జరుగుతుందండి కంటామినేషన్ కంటామినేషన్ అంటే ఈ యొక్క అపరిశుభ్రం అవుతుందండి మొత్తం ఎన్విరాన్మెంట్ వచ్చేసి కంటామినేషన్ జరుగుతుంది అపరిశుభ్రంగా మారిపోతుంది ఎన్విరాన్మెంట్ అనేది అపరిశుభ్రంగా మారిపోతుందండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి అనేక రకాలైన పరిశ్రమలు ఏర్పాటు చేశారు ఇప్పుడు చూడండి ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రధాన పరిశ్రమలు అన్నప్పుడు ఈ యొక్క బయలాజికల్ ఈలిమిటెడ్ కానీ బయలాజికల్ ఈలిమిటెడ్ తర్వాత ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి తర్వాత వచ్చేసి కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి పెట్రోకెమికల్ పరిశ్రమలు ఉన్నాయి తర్వాత వచ్చేసి అనేక రకాలైన పరిశ్రమలు హైదరాబాద్ నగర శివాలలో ఏర్పాటు చేశారు ఈ పారిశ్రామిక వ్యర్థాలను ఈ యొక్క ఇండస్ట్రియల్ ఎఫ్ల్యూయెన్స్ని వచ్చేసి మరి మూసీ నదిలో కలుపుతున్నారు ఫలితంగా ఏమవుతుందంటే ఈ యొక్క పర్యావరణం వచ్చేసి మొత్తం వచ్చేసి ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూట్ అవుతుంది నది పొల్యూట్ అయిపోయింది మూసీ నది ఒకప్పుడు కుతుబ్ పరిపాలనా కాలంలో ఈ యొక్క మూసీ నది వచ్చేసి ఏంటంటే పరిశుభ్రమైన నీరు త్రాగునీరు అందించేది హైదరాబాద్ నగరానికి ముఖ్యంగా భాగ్యనగరానికి తర్వాత కాలంలో ఈ యొక్క హైదరాబాద్ నగర శివాలలో పెద్ద ఎత్తున ఈ యొక్క కెమికల్ ప్లాంట్స్ కెమికల్ ఫ్యాక్టరీలు వచ్చేసి ఈ యొక్క రసాయన పరిశ్రమలను పెట్రోకెమికల్ పరిశ్రమలను తర్వాత ఫార్మా ఇండస్ట్రీస్ని తర్వాత డ్రగ్ ఇండస్ట్రీస్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన అనేక రకాలైన హ్యూజ్ ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేశారు ఈ యొక్క ఇండస్ట్రీస్లో తయారయ్యేక వ్యర్థాలను యొక్క ఇండస్ట్రియల్ ఎఫ్లియన్స్ని ముఖ్యంగా ఈ యొక్క మూసీ నదిలో కలపడం వల్ల మూసీ నది వచ్చేసి ముఖ్యంగా ఎలా ఉందంటే అత్యంత అపరిశుభ్రంగా మారిపోయిందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి సార్ అందువల్లే హైదరాబాద్ నగరాన్ని ఏమంటారంటే హైదరాబాద్ నగరాన్ని బల్క్ డ్రగ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు బల్క్ డ్రగ్ బల్క్ డ్రగ్ ఆఫ్ ఇండియా అని ఇస్ బల్క్ డ్రగ్ ఆఫ్ ఇండియా అంటారు వనీస్ ఇంకొకటి ఏమంటారంటే వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు వ్యాక్జిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకటి బాల్క్ డ్రగ్ ఆఫ్ ఇండియా అని రెండవది వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఇలా రెండు రకాలైన పిల్లలతో పిలుస్తారు ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని ఇక్కడ భారత్ బయోటిక్ లిమిటెడ్ కానీ తర్వాత డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్ కానీ ఈ లిమిటెడ్ కానీ అరబిందో ఫార్మా కానీ మరి నెక్స్ట్ వన్ షాపూజీ బయోటెక్ షా షాపూర్ ఫలోంజీ బయోటెక్ పార్క్ అని ఇలా ఎన్నో బయో కెమికల్ ప్లాంట్స్ తర్వాత వచ్చేసి ఫార్మా ఇండస్ట్రీస్ డ్రగ్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున హైదరాబాద్ నగర శివాలయంలో ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇలా ఎన్నో రకాలైన అంశాలు మనకి ఇవన్నీ ఇవన్నీ కూడా ఏంటంటే కెమికల్ అండ్ ఆల్సో కెమికల్ అండ్ ఆల్సో ఫార్మా ఇండస్ట్రీస్ తర్వాత వీటికి సంబంధించిన ఇన్సిడెంట్స్కు వాటికి సంబంధించిన అంశాలను టోటల్ ఇన్ఫర్మేషన్ కాంప్రహెన్సివ్గా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఏ ఎగ్జామ్ రాసినా కూడా మీకు ఇలాంటి అంశాలన్నీ కూడా కరెంట్ ఈవెంట్స్తో నేను ఇవ్వడం జరుగుతుంది ఓకేనండి ఓకే థ్యాంక్ యూ